ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూజెస్ చెప్పుకుంటున్నాము. నౌ ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ టాపిక్ టుడే. ఈరోజు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది ఇంతకుముందు గతం నుంచి చెప్పుకుంటున్నాము. ఈరోజు ఈ టాపిక్ పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎలా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గ్రాడ్యువల్ ప్రాసెస్, గ్రాడ్యువల్ ప్రాసెస్లో ఉపయోగిస్తారు. గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే క్రమేపీ ఒక విషయం పెరగటం కానీ తగ్గటం కానీ దానిలో ఉపయోగిస్తారు. వి యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్. వి యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ది వెర్బ్. ఒక పని ఎలా గ్రాడ్యువల్గా ఎలా మారుతుంది, ఒక క్రియ గ్రాడ్యువల్గా ఎలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద యూనివర్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండింగ్. ఇక్కడ వెర్బ్ ఈజ్ ఎక్స్పాండింగ్. ద యూనివర్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండింగ్. యూనివర్స్, ద యూనివర్స్ విశ్వం క్రమేపీ విస్తరిస్తుంది. ఎక్స్పాండింగ్, క్రమేపీ విస్తరిస్తుంది. ఒక్కసారికి విస్తరించాల, క్రమేపీ గ్రాడ్యువల్గా విస్తరిస్తుంది. ఎప్పటి నుంచి? అండ్ హ్యాజ్ బీన్ since its beginning. ఈ విశ్వం అనేది దాని యొక్క ప్రారంభం నుండి, ఇట్స్ బిగినింగ్ దాని యొక్క ప్రారంభం నుండి గ్రాడ్యువల్లీ ఈజ్ ఎక్స్పాండింగ్. గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఇదంతా కూడా గ్రాడ్యువల్గా జరిగే ప్రాసెస్. అలాగే ఇక్కడ వెర్బ్ మనం చూస్తే ఈజ్ ఎక్స్పాండింగ్ అనేది వెర్బ్. ఈజ్ అనేది ఒక బీఫాము, ఎక్స్పాండింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూస్తే, సుధా హ్యాజ్ గెయిన్డ్ కాన్షియస్నెస్. సుధా హ్యాజ్ గెయిన్డ్ కాన్షియస్నెస్. ఆమెకి, సుధాకి స్పృహ వచ్చేసింది. కాన్షియస్నెస్ అంటే స్పృహ. హ్యాజ్ గెయిన్డ్, ఆమెకి స్పృహ అనేది వచ్చేసింది. అండ్ షీఈస్ గ్రాడ్యువల్లీ రీకలెక్టింగ్ ద పాస్ట్ హ్యాపెనింగ్స్. సుధా హ్యాజ్ గెయిన్డ్ కాన్షియస్నెస్. సుధకి స్పృహ వచ్చేసింది. హ్యాజ్ గెయిన్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అది ఇంకా మనం చెప్పుకోలేదు, నెక్స్ట్ టాపిక్ అదే. హ్యాజ్ గెయిన్డ్ అనేది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఈ వాక్యంలో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రెండు కూడా వచ్చినాయి. సుధా హ్యాజ్ గెయిన్డ్ కాన్షియస్నెస్. CONCIOUSNESS కాన్షియస్నెస్. సుధకి స్పృహ వచ్చింది. ఏదో యాక్సిడెంట్ జరిగింది, స్పృహ కోల్పోయింది, హాస్పిటల్లో ఉంది. హ్యాజ్ గెయిన్డ్ కాన్షియస్నెస్, స్పృహ వచ్చింది. అండ్ షీజ్ గ్రాడ్యువల్లీ రీకలెక్టింగ్. ఆమెకి మొత్తం కూడా గ్రాడ్యువల్లీ రీకలెక్టింగ్, ఆమె యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా
రీకలెక్టింగ్ గుర్తు తెచ్చుకుంటుంది. ద పాస్ట్ హ్యాపీనింగ్స్, పాస్ట్ హ్యాపీనింగ్స్, ఏం జరిగినాయో ఆ సంఘటనలన్నీ కూడా ఆమెకి గుర్తుకొస్తున్నాయి. గతంలో యాక్సిడెంట్కి ముందు ఏం జరిగినాయో ఆ సంఘటనలన్నీ కూడా ఆమెకి గుర్తొస్తున్నాయి. అలాగే ఇదే ఓకే అండి, she is gradually recovering. RECOV, recovering from illness. She is gradually recovering. స్వస్థతని కోలుకుంటుంది. ఫ్రమ్ ఇల్నెస్, అనారోగ్యం నుండి ఆమె కోలుకుంటూ ఉంది. రికవరింగ్, గ్రాడ్యువల్లీ కోలుకుంటుంది. ఇలా గ్రాడ్యువల్ అనే పదాన్ని ఉపయోగించి మనం ప్రజెంట్ కంటెంట్స్లో ఉపయోగించి ప్రజెంట్ కంటెంట్స్ను ఉపయోగించి చెప్తాం. ఫస్ట్ ఏంటి, ద యూనివర్సిటీ ఈజ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండింగ్ అండ్ హ్యాస్ బీన్ సిన్స్ ఇట్స్ బిగినింగ్. విశ్వం అనేది దాని యొక్క ప్రారంభం నుండి విస్తరిస్తూ ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా ఆ క్రియ జరుగుతూనే ఉంది. ఇక్కడ వెర్బ్ ఏంటి, గ్రాడ్యువల్గా జరుగుతున్న వెర్బ్ ఏంటి, ఎక్స్పాండింగ్, ఎక్స్పాండ్ అవటం, విస్తరించడం. అలాగే సుధా హ్యాస్ గెయిన్ కాన్షియస్నెస్, సుధాకి స్పృహ అనేది వచ్చింది. అండ్ షీఈజ్ గ్రాడ్యువల్లీ రికలెక్టింగ్ అండ్ షీఈజ్ గ్రాడ్యువల్లీ రీకలెక్టింగ్ ద పాస్ట్ హ్యాపీనింగ్స్. గతంలో ఏ సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలన్నీ కూడా ఆమెకి 1/1 గుర్తుకొస్తూ ఉన్నాయి, గుర్తించుకుంటూ ఉంది. ఇలా షీఈ్ గ్రాడ్యువల్లీ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, అస్వస్థత నుండి ఆమె తిరిగి కోలుకుంటూ ఉంది. రికవరింగ్, కోలుకోవటం. అలాగే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది అనేదాన్ని సమీప భవిష్యత్తులో మనం కొన్ని పనులు ప్లాన్ చేసుకుంటే వాటిని చెప్పడానికి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. వి యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ద ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్ టు టేక్ ఇన్ ఇయర్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము ఆ పనులన్నీ కూడా చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగిస్తాం. సపోజ్ భార్గవ్ ఈజ్ స్టార్టింగ్ హిస్ ఫ్రెంచ్ కోర్స్. ఫ్రమ్ next week is starting. భార్గవ్ నిర్ణయించుకున్నాడు ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని. అది ఇంకా నిర్ణయం అయిపోయింది, డెసిషన్ తీసుకున్నాడు. భార్గవ్ ఈజ్ స్టార్టింగ్ ఇస్ ఫ్రెంచ్ కోర్స్ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు, ఫ్రమ్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నుండి స్టార్ట్ చేస్తున్నాడు, అది నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇది దీన్ని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉపయోగిస్తాం. అది ఫ్యూచర్లో జరిగేదని ఎలా తెలుస్తుంది, అక్కడ నెక్స్ట్ వీక్ అనేది ఉంది. ఈ నెక్స్ట్ వీక్ని బట్టి ఇది ఫ్యూచర్లో జరిగే యాక్షన్గా చెప్పుకుంటాం. అలాగే ఇందిరా ఈజ్ టేకింగ్ మీ to the movie. Indira nannu cinema ku teeskeltanundi. Is taking me to the movie. Aa movie enti, ippudu edo okati undi kada, ala vaikunthapuram gurinchi cheptunnam. Ala vaikuntha to the movie
మూవీ పేరు చెప్పుకుందాం. అలా వైకుంఠ పురంలో, అలా వైకుంఠపురంలో అనే మూవీకి తీసుకెళ్తానంది. ఎప్పుడు? టుమారో. ఆ సినిమాకి తీసుకెళ్తానంది. ఇది కూడా భవిష్యత్తులో జరిగేదే, అంటే రేపు దాన్ని నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి ఈజ్ టేకింగ్ భవిష్యత్తు జరిగేది. ఎప్పుడంటే టుమారో, రేపు తీసుకెళ్తానంది అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు. అలాగే హర్ అంకుల్ ఈజ్ అరైవింగ్ హియర్ డే ఆఫ్టర్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో హర్ అంకుల్ ఈజ్ అరైవింగ్ హియర్, ఇక్కడికి వస్తున్నారు. డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, రేపు కాక ఎల్లుండి వాళ్ళ అంకుల్ ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఈ టాపిక్ నేను ఈరోజు పూర్తి చేస్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఫినిష్ this topic today. ఈరోజు నేను పూర్తి చేస్తున్నాను దిస్ టాపిక్ టుడే. ఈరోజు నేను ఈ టాపిక్ని పూర్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు నైటు ఖాన్ని నేను మెడికల్ క్లబ్ దగ్గర కలుస్తున్నాను. ఈరోజు నైటు ఖాన్ని మెడికల్ క్లబ్ దగ్గర కలుస్తాను. దాన్ని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పుకోవచ్చు. ఎలాగంటే I am going to meet Mr. Khan Mr. Khan at the medical club tonight. I am going to meet Mr. Khan ఈరోజు నేను కలవబోతున్నాను. ఈరోజు రాత్రి అట్ ద మెడికల్ క్లబ్, ఎక్కడ మెడికల్ క్లబ్ దగ్గర ఈరోజు నేను కలుస్తున్నాను. ఇలా మనం ప్రజెంట్ కంటిన్యూస్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు, ఏంటి, ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది మనం ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగించి చెప్పుకోవచ్చు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో ముఖ్యంగా వాలంటీర్ వెబ్స్, ఇన్వాలంటీర్ వెబ్స్ అనేవి వస్తుంటాయి. అవి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వాటిని గుర్తుపెట్టుకోవాలి. కేవలం వాలంటీర్ వెబ్స్ మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ఇన్వాలంటీర్ వెబ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. కానీ ఇన్వాలంటీర్ వెబ్స్ని ఒక ప్రత్యేకమైన అర్థం వచ్చేటప్పుడు మాత్రం వాటిని ప్రజెంట్ కండిషన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా మనం చూసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.